పంచులను పక్కన ఉండడం వల్ల ఏంటో పండట్లేదు. అంటే ఆయన పంచులు బాగుండి పండట్లేదా, ఆ పంచులు మీ మీద పడి పండట్లేదా నాకు అర్థం కావట్లేదు. అందరికీ నమస్కారం అండి. పాత్రికేయుల మిత్రులు కన్నా ఈ సినిమాకి నేను పాత్రికేయుల గురువునే చెప్పాలి. ఎందుకంటే నేను ఓవర్ ది లాస్ట్ 2 ఇయర్స్ నాకు ఎక్కువ నేర్పించింది చెప్పింది మా పాత్రికేయ గురువులే. ఎందుకంటే ఇంతలో చాలామంది నన్ను ఇంచుమించుగా చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఎందుకంటే 10 సంవత్సరాలు అయింది ఆల్మోస్ట్, నెక్స్ట్ ఇయర్కి 10 ఇయర్స్. సో ఒక సినిమా బాగాలేకపోయినా నాకు ఫోన్ చేసి ఏందబ్బా ఈ సినిమా కథ ఏంటి అని అడిగే హక్కు ధైర్యం లిబర్టీ వాళ్ళకుంది అని వాళ్ళు ప్రతిసారి చెప్పేవారు కూడా. అది చెప్పేటప్పుడు నాకే అర్థమయ్యేది, ఓకే సో ప్రాబ్లీ మనం ఎక్కడ తప్పులు చేస్తున్నాం ఏంటని. నేను నేర్చుకోవడానికి అతిపెద్ద కారణం మీరే. అందులో ఈ సంవత్సరం ఒక నిన్ను వీడని నీడన్ నేనే అయినా కూడా, లేదా ఫ్యామిలీ మ్యాన్ అని ఒక హిందీ వెబ్ సిరీస్ అయినా కూడా, జనాలకి అది వెళ్ళి రీచ్ అవ్వడానికి అందులో నేనున్నాను, నాకు పేరు వచ్చిందని రీచ్ అవ్వడానికి పూర్తి కారణం మీరే. సో థ్యాంక్ యూ అండి. ఇది కాకుండా తెనాలి రామకృష్ణ బిహేవియర్ అంటే ఇది ఒక చాలా ట్రిక్కీ టైమింగ్ ప్రెస్ మీట్ అండి. రిలీజ్కు ఒక 3 రోజుల ముందంటే సినిమా చాలా బాగుంటుంది చూడండి నేను చెప్తుంటా, రిలీజ్ అయిపోయిన సాయంత్రం రిలీజ్కి మరుసటి రోజు అంటే సినిమా అదిరిపోయింది, సక్సెస్ మీట్ లాగా థ్యాంక్ యూ అని ఉంటా. సాయంత్రం స్పెషల్ ప్రమోషన్లు పెట్టుకుని నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లా. సో ప్రతి సినిమాకి ఒక పర్పస్ ఉంటుందండి ఒక్కొక్క సినిమా. యాక్చువల్లీ దీనికి మళ్ళీ మా డైరెక్టర్ గారి గురించి మా ఎడిటర్ ప్రసాద్ కానీ వీళ్ళందరూ మా రాజసింహ కానీ అందరూ చెప్పారు చాలా నేర్చుకోవాలి అని చెప్పి. అది నేను యాక్చువల్లీ నేను చాలా విషయాలు నేర్చుకున్నానండి. అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ బ్యూటిఫుల్ లెర్నింగ్ ప్రాసెస్. ఎందుకు అంటే ఒక డైరెక్టర్ అంటే ఎవరో అనేది పర్ఫెక్ట్గా ఈ సినిమాలో నాకు అర్థం చేసేలా చేసింది నాగేశ్వర రెడ్డి గారు. ఎందుకంటే రాజసింహ చెప్పిన కథ ఒక కమర్షియల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామా. డైరెక్టర్ గారు ఆ కథను ఎంచుకుని ఈ కథని ఎంత ఎంటర్టైనింగ్గా చెప్పొచ్చు, ఆ కథలోనే క్యారెక్టర్లు ఎంత క్వర్కీగా చేయొచ్చు అనే ఒక గ్రాఫ్ని చాలా పర్ఫెక్ట్గా పెట్టారు. అంటే కథలోనే ఉంటుంది, కథలోనే క్యారెక్టర్ ఉంటుంది, కానీ ఆ క్యారెక్టర్లో క్యారెక్టరైజేషన్ చాలా ఫన్నీగా ఉంటుంది. ఇప్పుడు నా క్యారెక్టర్ తీసుకోండి, తన కేసులు కాంప్రమైజ్ చేసేవాడు, ఆడు కోర్టులో వాదించడు, బయట కేసులు కాంప్రమైజ్ చేస్తాడు. హన్సికి అదేమో కేసు మీద కేసు, కేసు మీద కోసు అని పండిత పుత్ర పరమసుంట అంటారు కదా, ఆ టైప్ అనమాట. సో ప్రతి క్యారెక్టర్ ఇన్ఫ్యాక్ట్ నా ఫేవరెట్ ఎపిసోడు రీసెంట్గా ఒక అతను పాడుతూ మాట్లాడి ఒక చాలా ఫేమస్ అయిందండి, అది రేపు మీరు సినిమాలో చూస్తారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్లో పాడుతూ మాట్లాడతారు అండ్ ఇప్పుడు ఎన్నిసార్లు చూస్తే నాకు అది హిలేరియస్గా ఉంటుంది, బట్ అది కథలోనే ఉంటుంది. సో ఆ పరంగా ఐ థింక్ వీ బీన్ వెరీ సక్సెస్ఫుల్. అండ్ ఇంతకుముందే చెప్పినట్టు ఈ సినిమాలోని చాలామంది అండర్ రేటెడ్ టెక్నీషియన్స్ ఉన్నారండి. అంటే లెట్ ఇట్ బీ ఆర్ రైటర్స్ రాజసింహ అండ్ ఆల్ ద రైటర్స్, మై రైటర్ ప్రసాద్, మై డిఓపి సాయి శ్రీరామ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిఓపీస్ అండి. ఐ థింక్ ఈ సినిమాకి చాలా పెద్ద క్రెడిట్ కూడా సాయి శ్రీరామ్కి ఇవ్వాలి. అండ్ మా ప్యాచ్ వర్క్ చేసిన రామ్ రెడ్డి కూడా. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ అఫ్ కోర్స్, 75 సినిమాలు ఎన్నో హిట్లు, తన 75 సినిమా ఇవ్వడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఆర్ఆర్ పరంగా అయితే 20 తీస్తారండి మీరు థియేటర్లో చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు దాకా మేము సినిమా చూసింది కూడా ఆర్ఆర్ లేకుండా ఎడిట్ సూట్లోని ఇలాంటి చోట్లే చూసాం. మేమందరూ నవ్వుకున్నాం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తెగ నవ్వుకున్నారు, ఓకే వర్కౌట్ అవుతుంది అనుకున్నాం. అదే సినిమాని సౌండ్తో విన్నప్పుడు ఆ ఫీలే వేరేలా ఉంటుందండి. ఐ థింక్ చాలా రోజుల తర్వాత భయంకరంగా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఐ థింక్ ఆ కాన్ఫిడెన్స్ తోటి ఇవాళ సాయంత్రం 4 ఊర్లలో 9:30కి ఫ్రీ ప్రీమియర్ షో పెడుతున్నాం. ఫ్రీ ప్రీమియర్ షో ఎందుకు అంటే ఇది వేరే కారణానికి కాదండి, ఈ సినిమా నిజంగానే గిఫ్ట్ అని నేను భావిస్తున్నాను. 1-2 గంటలు ఆడియన్స్ని నవ్వించడం అనేది నిజంగానే ఒక గిఫ్ట్ అని నేను భావిస్తున్నాను. సో ఇన్నాళ్ళు సపోర్ట్ చేసి వచ్చిన ఆడియన్స్కి ఆ 2 గంటలు నా తరపున నేను నవ్వించాలి అని అనుకున్నాను. ఎందుకంటే ఆఫీస్కి రేపు వాళ్ళు థియేటర్కి వెళ్తారు, టికెట్ కొనుక్కొని చూస్తారు, బట్ అయినా నేను వాళ్ళకి ఇచ్చాను అనిపించాలని చెప్పి నా వల్ల కుదిరినంత 4 ఊర్లలో 4 షోలు పెట్టాను. సో రేపు థియేటర్కి వెళ్తారు. ఇప్పుడు ఈ సినిమా గురించి నేను ఎలా చెప్పాలని, బెస్ట్ థింగ్ ఒక ఫిల్మ్ గురించి చెప్పాలంటే చాలాసార్లు నేనే స్టేజ్ మీద వచ్చి కొత్త సినిమా ఇంట్రెస్టింగ్ కథ అని ఉంటాను. ఎందుకంటే నాకు తెలుస్తుంది కొత్త సినిమా ఇంట్రెస్టింగ్ కథ, అది ఎక్కితే భయంకరంగా ఎక్కుద్ది, లేకపోతే అసలు ఎక్కదు అని. సో మాటలోనే సగంటే మీకు అర్థమైపోతుంది, వీలైందాక నిజం చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే రేపు మళ్ళీ నన్ను తిడతారని నాకు తెలుసు. ఈ సినిమా గురించి నేను పక్కా చెప్పేది 2 గంటలు 7 నిమిషాలు పడి పడి నవ్వుకుంటారు థియేటర్లో, మీకుండే టెన్షన్స్ అన్నీ మర్చిపోయి హాయిగా బయటకు వస్తారు. అండ్ నా జడ్జ్మెంట్ కరెక్ట్ అయితే కరెక్ట్ టైంలో వస్తుంది సినిమా, బాగా థియేటర్లో నవ్వుకోగలిగిన సినిమా వచ్చి చాలా రోజులైంది. సో నవ్వుకోవాలి, సరదాగా ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు ఇది కూడా థియేటర్లో ఎందుకు చూడాలి అని అడిగితే కూడా చెప్తానండి. ఇప్పుడు డిజిటల్ మీడియంలో చాలా వచ్చేసిన కాలంలో ఎక్కువ ఇంట్లో చూడాల్సిన కంటెంటే వస్తుంది. మీరు ఫోన్లో చూసుకున్నా కూడా ఫోన్లో ఒక కామెడీ మీమ్ మనం చూస్తేనే మనం తగిన నవ్వేసుకుంటాం. అలాంటిది ఇంట్లో ఒక టీవీ షో అందరితో పాటు కూర్చుంటుంటే 4 కలిసి నవ్వుతాం. అలాంటిదే ఒకే థియేటర్లో 600 మందితో కలిసి ఒకేసారి నవ్వితే
మనకి రోజులో ఉండే ఏ ఒక్క టెన్షన్ 2 గంటలు గుర్తురాదండి. సో ఒక కామెడీ సినిమాకు ఉండే స్ట్రెంగ్త్ అది, హాస్యానికి ఉండే పవర్ అది. ఇన్ఫ్యాక్ట్ మా సినిమాకు ఒక మన శాటిలైట్ కొనుక్కున్న మెయిన్ అతనైతే వచ్చి సినిమా చూసినప్పుడు బయటికి రాగానే ఏంటంటే నచ్చిందా అండి అని అడిగా, మీరు ఊరుకోండి సార్ ఏమొచ్చినా ఆపుకోగలం, నవ్వొస్తే ఆపుకోలేముగా అన్నారు. సో నవ్వుకుండే బలం పవర్ అది. అండ్ ఇంతకుముందు సాధాలు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నాగేశ్వర రెడ్డి గారు ఈ సమయాన నాకు ఇలాంటి ఒక దర్శకులు దొరకడం, నాకు చాలా విషయాలు నేర్పించడం, నా ప్లస్సుల్ని బాగా ప్లస్కి చూపించడం, మైనస్లు కనిపించకుండా చేయడం. అందుకే ఎవరు మైనస్ లేకుండా ఉండరండి, అందరికీ మైనస్లు ఉంటాయి. మైనస్లు కల్పించకుండా చేసి ఒక నన్ను పర్ఫెక్ట్గా చూపించుకుంటూ ఒక యాక్టర్గా ఆ క్యారెక్టర్ని ఆయన తీసుకుని ఆయన తీసిన సినిమాకి నేను నిజంగా రుణపడి ఉంటాను. చాలా ధైర్యంగా చెప్తున్నాను ఈ సినిమా విషయంలో. మామూలుగా ఎప్పుడైనా మనకి ఏమైనా బాధలు ఏమైనా సినిమాల మీద ఉంటాయి, ఈ సినిమా విషయంలో నాకు ఏ బాధలు లేవు, నాకు టెన్షన్ పడే అవకాశం కూడా ఇవ్వలేదు. నేను ఇందాకేమో చెప్తున్నాను ప్రసాద్ బాబుకి, ప్రసాద్ బాబు ఆయన ఏంటి నాకు టెన్షన్ పడే అవకాశం కూడా ఇవ్వట్లేదు, ఒక అరగంట టెన్షన్ అయినా పడిన వాళ్ళుగా అన్నాను. సో థ్యాంక్ యూ సార్, లవ్ యూ సార్. ఈ సినిమా షూటింగ్ ఫుల్ టైంలో కూడా అండ్ చాలా రీజనబుల్ పర్సన్ అండి. అంటే మనం కొన్ని విషయాలు ఏమర్థం చేసుకోవాలంటే, ఒక సీక్వెన్స్ చేసినప్పుడు అమ్మాయిలు కొన్ని కొన్ని విషయాలు కష్టంగా ఉంటాయి, అది వాళ్ళు టక్ అని చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. లైక్ ఆవిడ బైక్ సీక్వెన్స్ అప్పుడు చెప్పినప్పుడు కూడా అది సీనే అయి ఉండొచ్చు, ఆవిడ షార్టేజ్ చేసి ఉండొచ్చు, బట్ ఆవిడకి ఎంత అన్నది ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే 100 మంది మధ్యలో చేయాల్సిన సీక్వెన్స్ అది కామెడీ కోసం అన్నా కూడా. అలాంటి విషయాల్లో హన్సిక వాజ్ వెరీ వెరీ సపోర్టివ్ అండ్ చాలా రీజనబుల్ అండి, వెరీ రీజనబుల్ పర్సన్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమా ప్రమోషన్స్ గురించి ఐ థింక్ ఫస్ట్ టైం నాకు, నేను కొత్త హీరోలతో చేశాను, పెద్ద హీరోయిన్లతోనే చేశాను, ఫస్ట్ టైం నాకు తనే కాల్ చేసి తనే టచ్లో ఉండి ఎప్పటి నుంచి ప్రమోషన్స్ ఏమేమి చేస్తాం వాళ్ళ ఇంటర్వ్యూ నాకు ముందే చెప్పు ఎన్నన్నా పర్లేదు, దాని తగినట్టు నేను టైం చూసుకోవాలి, తనుగా ఫాలో అప్ అయ్యింది. లైక్ రియలీ హన్సు, దట్ వాస్ వెరీ స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. ఐ నో ఇట్స్ యువర్ ఫిల్మ్, తన సినిమానే తన బాధ్యతే, అయినా చాలామంది చేయరండి. సో ఆ బాధ్యతను తీసుకుని చేసే వ్యక్తి నిజంగానే మనం అప్రిషియేట్ చేయాలి. సో తప్పకుండా మీరు భయంకరంగా నవ్వుతారు రేపు. ఓకే, దీని మీద ఏం చెప్పినా ఒకటి, ప్లీజ్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్ టుమారో, సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పట్లేదండి, కొన్ని కొన్ని మనకే తెలిసిపోతాయండి, అది కుదురుతాయి. ఒక సినిమాకి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆటోమేటిక్ అన్ని కుదురుతాయి, కుదిరినప్పుడు మనకే అర్థమవుద్ది. సో ఈ సినిమా కుదిరింది, మీరు థియేటర్లో భయంకరంగా ఎంజాయ్ చేస్తారు, లవ్ యూ ఆల్. ఇదిగా కూడా మీరు చెప్పింది పూర్తి కాక మనకి అంతే కదా, నేను మళ్ళీ బాగా స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది ఈ సినిమాకి. ఆబ్వియస్లీ శివ అండ్ సీతారాం నేను స్పెసిఫిక్గా చెప్పక్కర్లా, సందీప్ అంటే వాళ్ళిద్దరూ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ ఈ సినిమాలో చాలా విషయాన్ని ప్రమోషన్ వరకు కూడా వాళ్ళ వరకు బాగా బాధ్యత నిర్వహించుకుని తీసుకునేది వాళ్ళే. దాని తర్వాత స్పెషల్గా థ్యాంక్స్ చేయాల్సింది మా వంశీ అండ్ శేఖర్, మా పిఆర్ఓలు. నిజంగా చెప్తున్నా, వాళ్ళు చాలా పర్సనల్గా తీసుకుని, అంటే నేను లగన చూడకూడదు, నేనే పని డ్రాప్ చేసాడు, నేను ఎప్పుడు 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 అంటుంటాను. అలాంటి నేనే ఎక్కడైనా బద్దగించినా కూడా నన్ను లీప్ మరీ తీసుకెళ్ళి అన్న అన్న నా పద నా పదన చేయాలన్నా అని చెప్పి పుష్ చేసి వాళ్ళ స్ట్రెంగ్త్లో ఉండే ప్రతిదీ వాడి ప్రమోట్ చేయడానికి సపోర్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ గైస్, ఎందుకంటే చాలాసార్లు ఇలాంటి టైంలో నేను అడావిడ్లో మనతో పాటు రోజు ఉండి కష్టపడే వాళ్ళని చెప్పి మర్చిపోతాం, బట్ చెప్పడం అవసరం అనిపించింది. సో వంశీ శేఖర్ థ్యాంక్ యూ యాజ్ వెల్.